అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము వార ఫలితాలలో వారి ఫలితాలను తెలుసుకుందాం కీలక సమయాలలో కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరిట చెందుతారు చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలు సకాలంలో పెట్టుబడులు అందుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం చివరిలో చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి శ్రీ రాజరాజేశ్వర అష్టక పారాయణం ప్రతినిత్యం చేయండి ఇలా చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు మేషరాశి వారికి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది మీరు ఏదైనా పని మీద బయలుదేరి బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి మీరు అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది వారు ధరించవలసిన రత్నం పగడం దీనిని మీరు ఉంగర రూపంలో కానీ లాకెట్ రూపంలో కానీ ధరించండి వీరికి కలిసొచ్చే రంగు నారింజ ఆకుపచ్చ పసుపు ఈ వారం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకొని డెబ్బై ప్రదక్షిణాలు చేసి స్వామివారి దగ్గర కందిపప్పుతో చేసిన పదార్థాలను స్వామివారికి నైవేదించండి నివేదించిన తరువాత ఆ పదార్థాన్ని మీరు కొద్దిగా తీసుకొని మిగతా అది ఒక పది మందికి పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు ప్రతి నిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేసుకోండి అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి లలితా సహస్రనామ పూజను మించిన పూజ అన్నది మరొకటి లేదు కాబట్టి ప్రతీ నిత్యం లలితా అమ్మవారిని ఆరాధించండి లలితాపారాయణం చేసే ముందు అమ్మవారి దగ్గర రెండు బిల్వదళాలను పెట్టి పూజ చేసినట్లయితే మీరు మరిన్ని మెరుగైన శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న సింబల్ని యాక్టివేట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికీ వస్తాయి